నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఎమ్మిగనూరు మద్యం తరలింపులో ఇద్దరిని అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మహీంద్రా జైలో అనేటటువంటి ఒక వెహికల్ నందు 30 బాక్సుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు. ఆ తరలించుచున్నటువంటి వ్యక్తులు పరమాన్ దొడ్డి తాండా మంత్రాలయం మండలం, అతని పేరు వచ్చేసి రమేష్ నాయకు, ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి. ఆ ఊరికి పక్కనే నాగలాపురం అనే విలేజ్ ఉంది, అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది, బార్డర్ మనకు కోసిగికి మనకు ఎమ్మిగనూరు స్టేషన్కు. ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది. ఈ